నెలల పాలనపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమే వరంగల్ ఫలితమన్నారు మంత్రి కేటీఆర్. దేశానికి ఆదర్శంగా ఉండేలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడతామన్నారు. ప్రతిపక్షాల విమర్శల్ని దీవెనలుగా తీసుకుని పని చేస్తామన్నారు తారక రామారావు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఏ అధికార పార్టీ కూడా సాధారణంగా సాహసించదు, ముందు చెప్పదు. అయినప్పటికీ మరి ప్రజల పట్ల అదే రకంగా కేసీఆర్ గారి పాలన పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని, అదే రకంగా తెలంగాణ ప్రజల పట్ల మాకు ఉన్న విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకునే ఎవరు అడగకముందే ప్రతిపక్షాలు మాట్లాడకముందే అందరికంటే ముందుగా టిఆర్ఎస్ ప్రభుత్వమే ముందుకొచ్చి మరి ప్రభుత్వంలో ఉన్న మంత్రులుగా మేమందరం కూడా ముందుకొచ్చి మేమే చెప్పాం. ఇది టిఆర్ఎస్ 16-17 నెలల పరిపాలనకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఇది ఒక గీటురాయి, ఇది ఒక రెఫరెండం అని మేమే ముందుకొచ్చి చెప్పాం. ఇది ఎవరు కూడా మమ్మల్ని అడగలేదు, ఎవరు కూడా మమ్మల్ని సవాల్ చేయలేదు. ఎందుకంటే మాకు ప్రజల పట్ల ఉన్న విశ్వాసం అట్లాంటిది. కేసీఆర్ గారి 16-17 నెలల పాలనలో ఈ ప్రభుత్వం భారతదేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలని, ఇంకోవైపు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోతున్న విషయాన్ని ప్రజల ముందు వరంగల్ పార్లమెంట్ పరిధిలో విజయవంతంగా సమర్థవంతంగా మా వాదన వినిపించాం. ప్రజలకు కూడా కేవలం వాదన మాత్రమే కాకుండా సంక్షేమ ఫలాలు అందడం, అభివృద్ధి ఫలాలు వాళ్ళ కళ్ళ మరి కనబడతా ఉండడంతో ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మా మీద విషం జిమ్మే ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా మరి కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని ఉద్యమం జరుగుతున్న సమయంలో మరి అల్పత్వాన్ని ఆపాదించే విధంగా కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి చిన్నగా చేసి చూపెట్టే విధంగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో గతంలో చేశారు. ఈసారి కూడా తమ అక్కసునంతా తీర్చుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ చాలా రకాల విష ప్రచారాలు చేసినారు. ఇక్కడ అన్నిటికీ కూడా ఈరోజు వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరూ కూడా గొప్ప చైతన్యవంతమైన తీర్పునిచ్చి మరి చాలా చాలా పరిణితితో కూడిన ఒక తీర్పునిచ్చి ప్రతిపక్షాలకు మాత్రమే కాదు మొత్తం భారతదేశం మొత్తానికి కూడా కేసీఆర్ గారి పరిపాలన పట్ల తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో అనే ఒక గొప్ప సంకేతాన్ని ఇచ్చినందుకు వరంగల్ ప్రజలందరికీ కూడా సవినయంగా వినమ్రంగా మేము వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.